అప్పుడు బుక్ సేమ్ బుక్ తీసుకురా. ఈ రెండు చేంజ్ చేయరు. లేకపోతే శ్రీకాంత్ గారు మీరు కొంచెం వెనకెళ్తే సరిపోతుంది. ఇటు పక్క రండి. ఇప్పుడు వి చిరంజీవి గారికి మన అధ్యక్షతో సన్మానం. అట్ట అర్జున్ తర్వాత ఈస్ట్ రాయలసీమ డాక్టర్ కంచెల శ్రీకాంత్ చౌదరి. ఆయన యోగుడైపోయాడు. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ గారు. ఏదైనా లాస్ట్ బాల్ సిక్స్ కొట్టిన మా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వెళ్ళండి వెళ్ళండి. వెస్ట్ రాయలసీమ రాయలసీమ కోటకి బేటలు ఇచ్చిన పులి, పులివెందుల పులి. ఏం మీరందరూ భయపడతారు అండి. థ్యాంక్ యూ రాంగోపాల్ రెడ్డి అన్న. ఇప్పుడు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సభను ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తాను. గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, వేదికపై ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా ఈరోజు ఇంకొక పక్కన అన్ని జిల్లాల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జి అందరికీ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, ఈరోజు మనందరూ ఇక్కడ సమావేశం కావడానికి కారకులైనటువంటి విజేతలు, ఒక పక్క ఏపాడు చిరంజీవిరావు, ఆయన ఒకసారి తలుచుకుంటే వారి అనుభవాలు చెప్పారు. అక్కడ కామన్ మ్యాన్ కూడా వేపాడు చిరంజీవిరావు, బ్రాకెట్లో ఎకనమిస్ట్ ఎకానమిస్ట్ చిరంజీవిరావు. అంటే ఒకసారి మనం అనుకుంటే మంచి పేరు తెచ్చుకోవడానికి చాలామంది ఆలోచించాం, చాలామంది అనుకుంటాం మంచి పేరు ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటాం. ఆయన ఒక అకాడమిషియన్గా నిష్ఠగా పనిచేశాడు. పనిచేసిన తర్వాత కొన్ని వందల మంది ఆయన స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన దగ్గర చదువుకొని డిగ్రీ సంపాదించారు. ఆ రోజు మేము ముందు ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేశాం, నేను కొంత సమాచారం తెప్పిస్తే కొంత డిఫికల్ట్ అవుతుందని చెప్పి అక్కడ నాకు సమాచారం వస్తే మనస్ఫూర్తిగా అభినందించాలి. కొండ రామకృష్ణ కానీ, అశోక్ బాబు కానీ, ఇంకా కొండే కొంతమంది నాయకులందరూ కలిసి చిరంజీవిరావు అయితే చాలా మంచి క్యాండిడేట్ అవుతాడు, ఎఫెక్టివ్గా ఉంటాడంటే మొట్టమొదటిసారిగా ఆయన అటు ఏంటి ఆలోచించిన ఫైనల్గా తటస్థంగా ఉండే అభ్యర్థిని మనం మాట్లాడిన తర్వాత ఆయన వచ్చాడు. ఈరోజు పార్టీకే ఒక అసెట్గా మారే పరిస్థితి వచ్చింది. 25 రోజుల్లోనే ఆయన శక్తి అంటూ నిరూపించాడు.